ఫ్రెండ్స్ అందరికి ఈ గల్ఫ్ కంట్రీలో డైవర్ల కన్నా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, కానీ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి ఉదయం నుంచి రాత్రి వరకు అసలు రెస్టే ఉండదు, అసలు భోజనం చేసే ఖాళీ కూడా చాలా మందికి ఉండదు. కొంతమందికి ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, అరబీ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు, వాళ్ళు కొన్ని కోతేసాలు వేస్తున్నారు, అంటే అరబీ వాళ్ళ పిల్లలతో వీడియోలు చేయడం, టిక్టాక్ వీడియోలు లైవ్లోనే మా పిల్లలు చూపించడం, ఏమైనా అడుగుతుంటే మా కోటి వాళ్ళు ఏమంటారో పర్లేదని చెప్పేసి ఓవర్ సంబంధాలలో. ఇప్పుడు చూసారా పరిణామాలు ఎలా ఉంటున్నాయో, మా గురించి ఎలా చెప్పుకుంటున్నారో. కొంచెం దయచేసి అని ఇప్పటికైనా మారండి, అరబీ వాళ్ళతో వీడియోలు చేయడం, వాళ్ళ పిల్లల్ని లైవ్లో చూపించడం అలాంటివన్నీ మార్చుకోండి. ఇంకొక ఆవిడ అరబీ ఆవిడ అంటుంది, ఏ విధంగా మాట్లాడుతున్నారో అసలు పని మనసు వద్దు ఈయనంటే చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు కదా మన గురించి, అంటే ఎందుకంటే కొంచెం వలగరగా ఉన్నారు కాబట్టి అంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు. దానికి హరిబాబు హరికృష్ణ అన్న బ్రదర్ ఉన్నారు కదా, ఆ బ్రదర్ ఒక టిచ్ ఇచ్చి అరబీలకి రాంగ్ సమాధానం ఇచ్చారు. ఎందుకంటే అరబీలో మాట్లాడారు బ్రదర్ మీరు, ఆ విషయంలో అయితే మీరు చాలా రాంగ్ స్టెప్ అయ్యారు. ఎందుకంటే ఈ యొక్క గల్ఫ్ కంట్రీలో ఎంతోమంది మనం బతుకుతున్నాం మన తెలుగు వాళ్ళు, మీ యొక్క మీరు వల్ల కొంచెం అందరికీ కూడా చెడ్డపేరు వస్తుంది, మళ్ళీ అలా ఎలాగైనా రియాక్ట్ అవుతారు. అరబీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మన తెలుగులో కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీరు మన వాళ్ళకి ఏదైనా కొంచెం అర్థమయ్యేలాగా మాట్లాడితే బాగుండు, అంతే తప్ప అరబీలో అలా మాట్లాడే వాళ్ళకి కొంచెం వార్నింగ్లు ఇచ్చేలాగా మాట్లాడితే కనుక దానివల్ల చాలా పరిణామాల్లో చూడవలసి వస్తుంది. దయచేసి ఆ వీడియో డిలీట్ చేసిన బ్రదర్ హరికృష్ణ బ్రదర్, ఇందాకే చూసాను నేను వీడియో అనేది, దయచేసి ఇప్పటికైనా మారనమ్మా కొంచెం, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది కొంచెం ఓవర్గా ఉంటున్నారు. అరబీ పిల్లలతో లైవ్లలోనూ పిల్లలని వీడియోలు చేయించడం చాలా వరస్ట్గా ఉంటున్నారన్నమాట. ఇప్పటికైనా మారండి, మనకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది. అరబీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు మంచిగా ఉంటారో ఎప్పుడు చెడ్డగా ఉంటారో వాళ్ళు తెలియదు, వాళ్ళకి అలా మైండ్ ఒక టైంలో ఒకలా పనిచేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళ మీద ఏదైనా వీడియోలు పెట్టడం అలాంటివి పెట్టడం చేయకండి. సైబర్ కేసులు చాలా విపరీతమైన, ఇది వరకు టిక్ టాక్ కాదు ఇది, ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితులు. కొంచెం అర్థం చేసుకొని అందరూ కూడా వాళ్ళ మీద ఏమైనా కౌంటర్లు వేసినా ఏమేసినా మనకే ప్రమాదాలు, మన లైఫ్ గురించి మనం చూసుకోండి. ఈ టిక్ టాక్ ఎంటర్టైన్మెంటే కానీ మన జీవితాలు నాశకం చేసుకుని ఇలాగైతే కనుక ఉండొద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ.